కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని స్థానిక డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం నుండి వెలువడే పొల్యూషన్ వలన అనేక మంది రోగాల బారిన పడుతున్నారని, 1977 సంవత్సరంలో ఇబ్రహీంపట్నం కొండపల్లి గ్రామ పంచాయతీలకు పీటీపీఎస్ బోర్డు గ్రామ పంచాయతీ మినిట్స్ ద్వారా పొల్యూషన్ బాధిత ప్రాంతాలకు దత్తత తీసుకుంటున్నామని తెలియజేస్తూ ఉన్నారు. గ్రామంగాను వీళ్ళు తీసుకొని వీళ్ళకి ఉపాధి కల్పించి, వీళ్ళ దత్తత తీసుకొని, వీళ్ళ పోషించి, వీళ్ళ పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పించి, స్కూళ్ళు కాలేజీలు కట్టించి, వైద్యశాల కట్టించి, వీళ్ళందరి అన్ని సదుపాయాలు మేము కల్పించి మేము చేస్తామని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క థర్మల్ పవర్ స్టేషన్ కట్టడం జరిగింది. అయితే వాళ్ళని మేము ప్రత్యేకంగా టార్గెట్ చేయడం అంటూ ఏమి లేదనమాట. ఎందుకంటే దానివల్ల ఈ రోజుకి పొల్యూట్ అవుతుంది. అదే టార్గెట్ చేసిన వాళ్ళు అయితే అసలు ఈ మూసేసేవాళ్ళం కదా. రాతపూర్వకంగా రాసిచ్చారు, ఇప్పుడు రాతపూర్వకంగా రాయకుండా ఎటువంటి ఏ గవర్నమెంట్ కూడా జీవో పాచేది కదా. అదేవిధంగా దత్తత తీసుకొని పోషిస్తామంటేనే ఈ గ్రామాలకు ఇచ్చారని చెప్పేసి పంచాయతీ మినిట్స్లో ఉంది, అది మీరు చెక్ చేసుకోవచ్చు. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ థర్మల్ పవర్ స్టేషన్ అసలు ల్యాండ్ అక్విజిషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా వీళ్ళు చేస్తాన ప్రతి ఒక్కటి కూడా గ్రామ పంచాయతీ మినిట్స్ పుస్తకాలు పొందుపరిచి ఉంది. మీరు అవసరమైతే వెళ్ళి డైరెక్ట్గా చూసి దాని గురించి మీరు మాట్లాడిన మాకు అభ్యంతరం లేని విధానం అనమాట. వాళ్ళు రాతపూర్వకంగా రాసి కూడా చేయట్లేదు కాబట్టి మేము కోర్టును ఆశ్రయించి ఈ పరిస్థితి తీసుకోవాల్సిన అవసరం వచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రజల మరణాలను ఇంకా చూడలేకపోయాం మేము. ఇంకా రోజు రోజుకి ఒక్కొక్కటి పరిచి చాలా దయనీయమైన, అసలు చాలా హీనస్థాయికి వెళ్ళిపోతుంది. మా కళ్ళ ముందు ఉన్నటువంటి మనిషి ఇంకో క్షణానికి ఏమవుతాడో తెలియని పరిస్థితిలో మేము బతుకుతుంటే మరి ఆ కుటుంబాలు ఎంత అన్యాయం అయిపోతున్నాయి. ఎంతోమంది కుటుంబాలు, భర్తలైన కుటుంబాలు భర్తలు చనిపోయి పిల్లలు చిన్న చిన్న పిల్లలతో ఎంత బాధపడుతున్నారో వాళ్ళకే తెలుసు. వాళ్ళు కూడా వయసుండి కూడా పని చేసుకోలేని పరిస్థితిలో కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అతి తక్కువ వయసులోనే వాళ్ళకి షుగర్లు వచ్చి మరి వాళ్ళకి ఎటువంటి సాయం లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళంతా కూడా. మరి వాళ్ళకి సాయం చేయట్లేదు వాళ్ళు కూడా. అదేవిధంగా అతి సమీపంలో అతి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమపురపట్నం గ్రామం బూడిద చెరువుకి కింద ఉన్నది. బూడి చెరువును పైకట్టి దాన్ని సముద్ర మట్టం నుంచి 47 అడుగుల వరకు కూడా బూడిదని పెంచున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ బూడి చెరువులో. ఈ బూడిదలో ఉన్నటువంటి ప్రతి దాని వల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ప్రతి జీవి కూడా పొల్యూట్ అయిపోయి అనేక రోగాలు ప్రబలి, అసలు విపరీతమైన రోగాలు అనమాట. అది విపరీతమైన ఎండలు, అతి తక్కువ వర్షపాతం అనమాట. మాకు వర్షపాతం కూడా లేదు ఇక్కడ, అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఇంకున్నటువంటి సామాజికంగా కానీ ఇంకో విధంగా ఉన్నటువంటి రాజకీయవేత్తలు కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బాధలను ఎరిగి వీళ్ళకి సహాయం చేయడానికి ముందుగా వచ్చి వాళ్ళు మా ఇంట నిలబడి ఈ పనులు చేయాలని చెప్పేసి మేము వాళ్ళు కోరుకుంటూ ఉన్నాం.